యాసంగి వరిధాన్యాన్ని వెంటనే బేషరతుగా కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రోజున టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమాలు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాలలో మిన్నంటి అయ్యాయి. జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులు తోట ఆగయ్య ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆయన స్వయంగా పాల్గొని కేంద్రం తీరును నిరసించారు. యాసంగి వరిధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ శుక్రవారం రోజున ఎల్లారెడ్డిపేట మండల వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. టీఆర్ఎస్ జిల్లా శాఖ అధ్యక్షులు తోట ఆగయ్య ఆధ్వర్యంలో స్వయంగా ఆయన ఇంటిపైన నల్లజెండా ఎగురవేసిన అనంతరం మండలంలోని అనేక ప్రాంతాలలో కూడా రైతుల ఇళ్లపై నల్లజెండాలను ఎగురవేశారు. ఈ సందర్భంగా తోట ఆగయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా నల్లజెండాలతో నిరసన వ్యక్తం చేశామని, రైతులు పండించిన చివరి ధాన్య గింజ వరకు కేంద్రం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గొల్లపల్లి గ్రామంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్, సర్పంచ్ సరోజనారెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేయగా, మండల కేంద్రంలో టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు వర్ష కృష్ణహరి నేతృత్వంలో నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసే వరకు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని, వీటిపై కేంద్రం వెంటనే తగు నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండలించిన టీఆర్ఎస్ నాయకులు రైతులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. దాదాపు 10 రోజుల నుంచి నిరసన కార్యక్రమాలు ప్రతిరోజు ఏదో ఒక రకంగా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులపై వివక్షను విడనాడి రైతులు పండించిన వరిధాన్యాన్ని మొత్తం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ, షరతులు లేకుండా ఇప్పటికైనా కానీ వడ్లు కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని గొల్లపల్లి గ్రామస్తుల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండలం రాచర గొల్లపల్లి గ్రామంలో సర్పంచ్ ఆధ్వర్యంలో ఎంసీ చైర్మన్ గ్రామ శాఖ అధ్యక్షులు మా టీఆర్ఎస్ కార్యకర్తలు ఎంపీటీసీ అందరం మా గ్రామ శాఖ మా గ్రామం తరఫున ఇలా రైతుల మోడీకి నిరసనగా కేంద్ర ప్రభుత్వం నిరసనగా ఇలా దిష్టిబొమ్మ దగ్ధం చేసి మా నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఇలా అన్ని రాష్ట్రాల్లో అటను కొనుగోలు చేసి ఒక తెలంగాణ ప్రభుత్వం మాత్రం వండి వైఖరి చూపుతున్నటువంటి ప్రభుత్వాన్ని మేము వాళ్ళ వడ్లు కొనుగోలు చేసేదాకా వాళ్ళ మెడల నుంచి మేము ఈ ధర్నాలు చేస్తూనే ఉంటాం. మన నాయకుడు కేసీఆర్ ఆదేశాల మేరకు, మరి మన మంత్రివర్యులు కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల రైతాంగంకు మరియు టీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా నిరసన కార్యక్రమం భాగంగా ప్రతి ఇంటి పైన నల్ల జెండాలు ఎగురవేసి, అలాగే కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను కూడా ఈ రోజు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పాతబస్టాండ్లో ఈ రోజు దిష్టిబొమ్మను దగ్ధం చేస్తూ ఈ నిరసన కార్యక్రమానికి, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం బుద్ది రావడానికి మనము బీజేపీ గవర్నమెంట్ మన రైతులను అగాధం చేయడానికి ఎన్నో మాటలు మాట్లాడుతున్నాయి. ఎందుకంటే మన వడ్లు అంటే వాళ్ళకంట ముప్పుడు బియ్యంగా పనిచేయి, మనమే తీర్మాన యొక్క అడ్డమైన మాటలు మాట్లాడుతూ పెద్దరికాలు చేస్తున్న మన మోడీ ప్రభుత్వం దించేదాకా, మన వడ్లను రైతుల వడ్లను కొనేదాకా కూడా మనం ఇంకా ఈ నిరసన కార్యక్రమాలు ఎన్నో చేస్తాము. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్.